నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్ద శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ వైభవం. భగవద్గీత విరాట పర్వ పఠనాలతో పరవశించిన సప్తగిరులు లోక కళ్యాణార్థం తిరుమలలో టీటీడీ నిర్విఘ్న పారాయణ యజ్ఞం. సర్వకాలాల్లో సన్మంగళాలను ప్రసాదించే ఆదిపరాశక్తి అలంకారాలు అర్చనలతో అమ్మలగన్న అమ్మకు భక్తుల మనోనివేదన. శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకం. దేవదేవుడి దివ్య సన్నిధి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కాంతులతో ప్రకాశిస్తోంది. ఆగమోక్తంగా ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు తిరిచి రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో వేంచేసి భక్తులను కటాక్షించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా టీటీడీ స్వామివారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది. అశేష భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి వైభవాన్ని కనులారా తిలకించి పరవశించింది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి పగలు ఉత్సవం, ప్రాతకాల ఉత్సవంగా పేరొందిన బంగారు తిరుచి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. వజ్ర వైఢూర్య రత్నకాంతుల పసిడి హారాలు, సుగంధ భరిత గజ పుష్పమాలల సోయుగాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పట్టు పీతాంబరాలను ధరించి ధగధగాయమానంగా చిరునవ్వులు చిందిస్తూ రంగనాయక మండపంలో తిరుచిపై కొలువుతీరి అభయప్రదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆగమ సంప్రదాయం ప్రకారం నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా టీటీడీ కంకణభట్టర్కు, ఆపై ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి, అలాగే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం హారతులు సమర్పించారు. తిరిగి రంగనాయక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా ఆస్థానం, నివేదన, నీరాజన సమర్పణ కార్యక్రమాలను పూర్తి చేసి శఠారి మర్యాద నిర్వహించారు. మొదటిది సాలకేట్ల బ్రహ్మోత్సవాలు మన సెప్టెంబర్ నెలలో జరిగాయి. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజున అంకురాపణ జరిగి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు మరి విజయవంతంగా జరగాలనేసి సంకల్పం చేశాము. తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా మరి నిర్విఘ్నంగా విజయవంతంగా జరుగుతాయని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు పెద్దశేష వాహనంపై కొలువుదీరి భక్తలోకాన్ని అనుగ్రహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వర్ణ ప్రకాశిత సేవా తత్పరుడు పెద్దశేషుడిపై శ్రీ మలయప్ప స్వామివారు ఇరు దేవేరుల సమేతంగా మణిమయ ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలను ధరించి ఆసీనులయ్యారు. అర్చకులు సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి శఠారి మర్యాదలు పూర్తి చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, పొయ్యగై ఆళ్వార్లు అనుగ్రహించిన ముదల్ తిరువందాది దివ్య ప్రబంధాన్ని పఠించారు. అలాగే వేద పండితులు వేద పారాయణం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను ఆలయంలోని పడికావలి వద్ద వేంచేపు చేసి శాతుమొర జరిపారు. అనంతరం రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించి మహామంగళ నీరాజనాలను అందజేశారు. ఈ వాహన సేవలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో జవహర్ రెడ్డి దంపతులు, టీటీడీ చైర్మన్ సతీమణి, వైవి స్వర్ణలతారెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, సివిఎన్ఎస్ఓ గోపినాథ్ జెట్టి,
టీటీడీ బోర్డు సభ్యులు ఎస్వీబీసీ సీఈఓ జి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అసిస్టెంట్ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ కార్యకలాపాలపై అవగాహన పెంచుకునేందుకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను పరిశీలించేందుకు అసిస్టెంట్ కలెక్టర్లు తిరుమలకు విచ్చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, టీటీడీ అమలు చేస్తున్న ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు, వైద్యశాలలు, విద్యా సంస్థలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ గురించి ఈవో జవహర్ రెడ్డి వారికి వివరించారు. సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించిన దివ్య జ్ఞానామృతం పుణ్య భగవద్గీత. భగవద్గీత పఠనం శ్రవణం సర్వపాపహరణమని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో కరోనా నుంచి సకల ప్రాణకోటిని కాపాడమని భగవంతుడిని వేడుకుంటూ తిరుమలలో నిత్యం గీతాపారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా శుక్రవారం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని శ్లోకాలను డాక్టర్ కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేశారు. ఆపై డాక్టర్ యు కాశీపతి సోమయాజీ శ్లోకాలను పారాయణం చేశారు. అనంతరం అనమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలూరి రాజమోహన్ బృందం శ్రీకృష్ణనామ సంకీర్తనను రమణీయంగా ఆలపించారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన మంగళాశాసనాలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ విద్య వైద్య విభాగాల జేఈఓ సదా భార్గవి శుక్రవారం తిరుపతిలోని శ్వేత భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ రామానుజులరెడ్డి ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జేఈఓ పాల్గొన్నారు. కరోనా అవగాహన సదస్సును పరిశీలించి, అర్చక శిక్షణ నిర్వహించే సముదాయాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆపై ఇక్కడి కేంద్రీయ గ్రంథాలయం పరిశోధన కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ కె రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు కార్యదర్శి సింగరాజు దక్షిణామూర్తి శర్మ, శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులతో చర్చించి ప్రాజెక్టుల పనితీరు, కార్యకలాపాలపై ఆరా తీశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివార్ల సహిత తిరుమల నంబి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా ఆరాధనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కరోనాతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రపంచానికి దైవానుగ్రహంతో ఆటంకాలు తొలగి సుఖ సంతోషాలు ప్రాప్తించాలనే సత్సంకల్పంతో టీటీడీ విరాట పర్వ పారాయణం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ వింశోధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు డాక్టర్ పివీఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య స్తోత్ర శ్లోక పారాయణం చేశారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలూరి రాజమోహన్ బృందం గోవిందనామాలను పఠించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన శుక్రవారం మనవాళ మహాముని ఉత్సవమూర్తిని పీఠంపై వేంచేపు చేసి టీటీడీ జీఎంగార్ల తరపున ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. సకల ప్రాణకోటికి జీవం పోసే ప్రేమామృత శక్తి రూపం జగజ్జనని అమ్మ. ఆ తల్లి కటాక్షంతోనే ఈ సృష్టిలోని ఏ ప్రాణి అయినా నడక నడత నేర్చుకునేది. అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమోత్తమమైన మానవ జన్మకు సార్థకత చేకూరేది తల్లి సాన్నిధ్యంతోనే సాధ్యం. అందుకే భగవంతుడు తన ప్రతిరూపంగా అమ్మను ఈ భూమిపై సృష్టించినట్లు పురాణ కథనం. అటువంటి ఆ తల్లిని సభక్తిపూర్వకంగా ఆరాధించే పర్వదినమే దసరా. శరన్నవరాత్రులుగా దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో సంబరంగా చేసుకునే ఈ ఉత్సవాలు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవి వైభవ వైశిష్టం మీకోసం. అమ్మ అంటేనే అనంతమైన అనురాగం, ప్రేమాప్యాయతలకు నిలువెత్తు అమృత రూపం,
అడగకుండానే తన బిడ్డలకు అన్నింటినీ సమకూర్చే అమ్మను మనసారా సేవించుకునే పరమపావన సందర్భం శరన్ నవరాత్రులు. ఏడాది కోమారు ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు అమ్మలకన్న అమ్మ లోకాలను ఏలే పరమేశ్వరిని వివిధ అలంకారాలలో కొలువుదెర్చి మనస వాచ కర్మణ పూజించి అర్చించే సత్సంప్రదాయం మనది. దుష్ట శిక్షణ కోసం సమస్త ఆయుధాలను ధరించి అత్యంత శక్తి స్వరూపిణిగా అవతరించిన ఆ జగదాంబ తనను ప్రార్థించే భక్తుల పాలిట మాత్రం సర్వ మంగళాలను సిద్ధింపచేసే సౌభాగ్య వరదాయిని. పురాణాల ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడు లోకకంఠకుడిగా మారిన తరుణంలో సకల జగాలను రక్షించే అభయమూర్తిగా దుర్గాదేవిగా ఆవిర్భవించి అసుర సంహారంతో విశ్వ కళ్యాణాన్ని ప్రసాదించింది. అందుకే నవరాత్రుల్లో ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటూ భక్తులు వివిధ రూపాలలో అమ్మను యథాశక్తిగా అర్చించి ఆ తల్లి కృపాకటాక్షాలను పొందుతారు. ఇక దేశంలోని పలు ప్రసిద్ధ దేవి ఆలయాలలో దసరా రోజుల్లో ఒక్కో ఆలయ సంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అమ్మవారిని కొలువుదీర్చి విశేషంగా కుంకుమార్చనలు హోమాది క్రతువులతో పూజిస్తారు. ఆయా ఆలయాలలో అమ్మలగన్న అమ్మకు ఆనంద మందారదాయకంగా సాగే ఉత్సవ వైభవాలను మనము వీక్షిద్దాం. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శరన్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, రెండో రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి, మూడో రోజు శ్రీ గాయత్రీదేవి, నాలుగో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, ఐదో రోజు శ్రీ సరస్వతీదేవి, ఆరో రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, ఏడో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, ఎనిమిదో రోజు శ్రీ దుర్గాదేవి, తొమ్మిదో రోజు శ్రీ మహిషాసుర మర్దిని, పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులను కటాక్షిస్తారు. ఇక శ్రీశైలం శ్రీ భ్రమరాంబదేవి ఆలయంలో అక్టోబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శరన్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అష్టాదశ శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వారికి దసరా నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో వాహన సేవను విశేషంగా నిర్వహిస్తారు. మొదటి రోజు శైలపుత్రి అలంకరణ, భృంగి వాహన సేవ. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకరణ, మయూర వాహన సేవ. మూడో రోజు చంద్రఘంట అలంకరణ, రావణ వాహన సేవ. నాలుగో రోజు కుష్మాండ అలంకరణ, కైలాస వాహన సేవ. ఐదో రోజు స్కందమాత అలంకరణ, శేషవాహన సేవ. ఆరో రోజు కాత్యాయిని అలంకరణ, హంసవాహన సేవ. ఏడో రోజు కాళరాత్రి అలంకరణ, గజవాహన సేవ. ఎనిమిదో రోజు మహాదుర్గ అలంకరణ, నందివాహన సేవ. తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి అలంకరణ, అశ్వవాహన సేవ. పదో రోజు భ్రమరాంబికాదేవి అలంకరణ, నందివాహన సేవలో ఆది దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు శరన్ నవరాత్రుల్లో కొలిచిన వారికి కొంగు బంగారు స్వరూపంగా అభయప్రదానం చేస్తారు. అనంత శక్తిధారిణి మూర్తి భవించిన కరుణామృత కల్పవల్లి త్రిశక్తి స్వరూపిణి అభిషేకాది అర్చనలతో భాగ్యనగరం పులకించింది. జంట నగరాల్లోని అమ్మవార్ల ఆలయాలు మంగళప్రదాయిని విశేష అర్చనలతో శోభిల్లాయి. ఆ విశేషాల మందార మాలిక మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి మఠం ఉత్సవ శోభను సంతరించుకుంది. అమావాస్యను పురస్కరించుకుని శ్రీ శారదా అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించారు. పలు రకాల మంగళ ద్రవ్యాలతో జగజ్జనిని అభిషేకించి జగత్ ప్రసూతిక అలంకరణలో కొలువు తీర్చారు. భక్తులు అభిషేక క్రతువులో పాల్గొని అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అలాగే రామకోటిలోని శ్రీ హంపి మఠం పీఠపాలిత శ్రీ మహాకాళీ దేవాలయంలో శరన్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మహాకాళీ అమ్మవారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆద్యంతం ఎంతో రమణీయంగా సాగిన అభిషేక క్రతువులో భక్తులు పాల్గొని కాళీమాత అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక నారాయణగూడలో కొలువైన శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తికాంతులతో మెరిసింది. మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్రనామాల సైతంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మలగన్న అమ్మను సర్వాలంకార శోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు.
चित्तूर नीवा नदी तीरंलो वेलसिन श्री महालक्ष्मी गोदादेवी समेत श्री वेंकटेश्वर स्वामी वारी आलयंलो वार्षिक ब्रह्मोत्सवालु ध्वजारोहणंतो वैभवंगा प्रारंभमय्यायि। मुंदुगा श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी वारी उत्सव मूर्तुलनु सर्वांग सुंदरंगा अलंकरिंची तुलसी दळालतो अर्चनलु चेशारु। तरువాత उत्सव मूर्तुलनु आलय प्रदक्षिणगा ध्वजस्तंभं वद्दकु तीसुकुवच्ची कोलव तीर्चारु। अक्कड గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగు తేనె తైత్ర ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు। తరువాత ఉత్సవాలకు సకల లోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆకమొక్తంగా జరిపారు। ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు। తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు। ఈ సందర్భంగా శివలింగాలను అద్దాల మండపంలో కొలువతీర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు। తరువాత శివలింగాలను లింగాకారంలో పేర్చి జ్యోతులను వెలిగించి మంగళహారతులు సమర్పించారు। భక్తులు శ్రీ పార్వతీ పరమేశ్వరుడిని దర్శించుకుని లింగార్చనలో పాల్గొని ఆది దంపతుల ఆశీస్సులు అందుకున్నారు। నల్గొండలోని ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది। ఆంజనేయ సుతిని సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ విశాలక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది। ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువ తీర్చారు। అనంతరం పండితులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులు నిర్వహించి ఆది దంపతుల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు। భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు। ప్రకాశం జిల్లా ఒంగోలులో వెలసిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం సుమనోహరంగా శోభిల్లింది। ఆలయంలో బ్రహ్మోత్సవాలు పూర్తై 16 రోజులు అయిన సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవను ఘనంగా నిర్వహించారు। ముందుగా అర్చకులు శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశవ స్వామివార్ల ఉత్సవ మూర్తులను గర్భాలయంలో ఏర్పాటు చేసిన పీఠంపై కొలువ తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రోచ్చారాల నడుమ ఏకాంత సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ బంగారమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేషాభిషేకం నిర్వహించారు। అమావాస్యను పురస్కరించుకుని పాలు పెరుగు తేనె గంధం కొబ్బరి నీరు తైత్ర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో రమణీయంగా అలంకరించి అర్చనలు చేశారు। ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు। భక్తులు అమ్మలగన్న అమ్మ శ్రీ బంగారమ్మను కనులారా దర్శించుకుని భక్తితో సేవించారు। విజయవాడలోని సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయం శుక్రవార శోభతో కాంతులినింది। మంగళకరమైన రోజు కావడంతో అమ్మవారి మూలమూర్తికి విశేష అభిషేకాలు జరిగాయి। పాలు పెరుగు చక్కెర కొబ్బరి నీరు తైత్ర ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు। ఆద్యంతం రమణీయంగా జరిగిన అమ్మవారి అభిషేకాన్ని భక్తులు కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు। కడప నగరం మోక్షంపేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం శైవాగమ సంప్రదాయంలో జరిగింది। పంచామృతాలు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అర్చకులు నమక చమక పారాయణాలతో స్వామివారికి అభిషేక సేవ పూర్తి చేశారు। అనంతరం పుష్పమాలలు నాగాభరణాలను అలంకరించి మహార్చన నిర్వహించి మంగళహారతులు సమర్పించారు। ఇక అనంతపురంలోని శృంగేరి శంకరమఠంలో శ్రీ చంద్రమౌళీశ్వరుడికి శంకర భగవత్పాదులకు మహాభిషేకం మనోహరంగా జరిగింది। ఈ సందర్భంగా ముందుగా స్వామివారికి ఆపై ఆదిశంకరులకు అర్చకులు పంచామృతాలు శుద్ధ గంగా జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు। అనంతరం పుష్పమాలలతో స్వామివారిని జగద్గురువులను కొలువదీర్చి ధూపదీప నివేదనలు అందజేశారు। తిరుమలేశుడి దివ్య శ్రీ చరణాల చెంత నాదనీరాజనం వేదికగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి। ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు జి లావణ్య ఎం కవిత టి తేజోవతి కె లక్ష్మీరాజ్యం బృందం అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు। ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం। తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం।
ఓం నమో వెంకటేశాయ।